ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే మా ఎస్ఆర్ న్యూస్ తెలంగాణ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బటన్ నొక్కండి. ఎస్ఆర్ న్యూస్ తెలంగాణ. సస్పెండ్ ఉండే అని చెప్పినారు. అయినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, జిల్లా మంత్రి గారు కానీ, జిల్లా పరిషత్ చైర్మన్ గారు కానీ, మరి అట్లాగే ఎంపీ వినోద్ కుమార్ గారు కానీ ఆ రోజు మా అందరినీ మరి పిలిపించుకొని, అసెంబ్లీకి పిలిపించుకొని తప్పకుండా పార్టీలో ఉండండి, మరి రాబోయే భవిష్యత్తు కూడా మంచిగా ఉంటుందని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. మరి గడిచిన 2 సంవత్సరాల కాలంలో కూడా మరి పార్టీలో ఉంటూ, పార్టీకి అనేక రకాలుగా సేవలు అందిస్తూ, మా ఆస్తులను నమ్ముకొని కూడా పార్టీని నడిపించడం, అయినప్పటికీ కూడా ఇలాంటి మార్పు రాకపోవడంతో, మరి అప్పుడు మా తల్లిగారు చనిపోయినప్పుడు కూడా కనీసం పరామర్శించకుండా కూడా ఇంటి ముందు 10 సార్లు వెళ్ళి కూడా పరామర్శించలేదు. కానీ ఆయన తల్లిగారు చనిపోయినా, ఆయన తండ్రి గారు చనిపోయినా, ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఒక నాయకత్వం వహించి తప్పకుండా మరి మేమందరం కూడా వెళ్ళి అక్కడ పరామర్శించి ఆ బాధలో కూడా మేము పాల్పంచుకున్నాం. కానీ వ్యక్తిగతంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలో నిరంకుశ పాలన సాగుతూ ఉంది. టీఆర్ఎస్ పార్టీలో ఈరోజు వేములవాడ టీఆర్ఎస్ పార్టీలో భ్రష్ట పట్టిపోవడానికి కారణం కేవలం ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ బాబు గారు. నేను ఇవాళ పార్టీని వీడుతున్నందుకు చాలా బాధాకరంగా ఉంది. అయినప్పటికీ కూడా మరి ఆ రోజు మీ అందరికీ తెలుసు, అసమ్మతి వాదం అనేది వేములవాడ ఎంపీగా నా నుంచే స్టార్ట్ అయింది. ఆ రోజు ఒక్కడిగానే బయలుదేరినాం. ఆ బయలుదేరిన కార్యక్రమంలో చాలామంది, అనేక మంది సర్పంచులు కానీ, ఎంపీడీసీలు కానీ, మరి ప్రజలు కానీ నా వెంట తరలి వచ్చారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు కూడా మరి ఆ రోజు ఏదైతే మాట ఇచ్చినామో టీఆర్ఎస్ పార్టీకి, ఆ ఏ రోజైతే బీఫామ్ ఇస్తారో మరి తప్పకుండా అదే రోజు నేను పార్టీకి రాజీనామా చేస్తా అని చెప్పి చెప్పినాం. ఆ మాటకు కట్టుబడి ఈరోజు కూడా మరి నేను ఒక్కడిగానే బయలుదేరుతున్నా. నా ప్రయాణంలో ఇంకా చాలామంది నా మిత్రులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా కలిసి వాళ్ళందరూ కూడా మరి ఒక కార్యాచరణ రూపొందించి మరి తప్పకుండా కూడా త్వరలోనే ప్రెస్ మిత్రులకు తెలియజేస్తా. మరి గడిచినటువంటి కాలంలో ఒక టీఆర్ఎస్ ఎంపీపీగా ఉన్న నాపైనే కొంతమంది మా వాళ్ళను ఎంపీడీసీలను ఉసగొల్పి మరి అవిశ్వాసం పెట్టడం కూడా జరిగింది. దానిలో భాగంగా కూడా ఆ రోజు కూడా ఎప్పుడు వెనుక తిరగలే, తప్పకుండా కూడా మరి టీఆర్ఎస్ పార్టీలో అట్లే కొనసాగుతూ వచ్చినాం. ఈరోజు అనేక రకాలుగా పార్టీలో మరి అన్ని రకాలుగా కోల్పోయి, మరి ఇవన్నీ కూడా అన్ని రకాలుగా కోల్పోయి కూడా మరి ఈరోజు నేను చాలా బాధతో టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తూ ఉన్నా. మరి నా యొక్క రాజీనామా పత్రాన్ని మా పార్టీ అధ్యక్షుడు, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఈరశంకర్ రెడ్డి గారికి ఫ్యాక్స్ ద్వారా పంపడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఇన్ని 4 సంవత్సరాలలో మరి నాకు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది, చాలామంది వ్యక్తులు, చాలామంది కూడా నాకు అందరు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ.